పోలీస్ బలగాన్ని తీసుకొని ఒక పార్టీ ఆఫీస్ ఉన్నదే ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ముందుకెళ్ళడానికి, అలాంటి ప్రజల కోసం పాటు కూడా మన పార్టీ ఆఫీసులోనే అడుగులు పెట్టే బయటికి అడుగు ఒక అడుగు కూడా వేయడానికి ఇబ్బంది పెట్టేలా చేశారు. ఈ రోజున పొద్దుటి నుంచి రైతుల మీద దాడులు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. గత వారాలుగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ పార్టీ ప్రజలకు స్థిరత్వం ఇవ్వాల్సింది పోయి విపరీతమైన అస్థిమితం ఇచ్చారు రాష్ట్రానికి. చాలా హేతువుతోటి నేను మాట్లాడుతాను. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు 14,000 నుంచి 15,000 ఎకరాలు సరిపోద్ది, ఇంత పెద్ద భూమి తీసుకుంటే భవిష్యత్తులో అనుకోకుండా ఉపద్రవాలు వేరే ప్రభుత్వాలు వస్తే నిలబడగలరా వీళ్ళని చెప్పి ఆ భయం వెళ్ళబుచ్చాను ఆ రోజున పెనుమాకలో 2015లో. ఈరోజున ఆ భయం నిజమైంది. ఈరోజు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ఏదైనా మాట్లాడినప్పుడు చాలా ఆలోచించే మాట్లాడతాను. అలాగే ఈ రోజున 33,000 ఎకరాల రాజధాని 5 సంవత్సరాలు ఎలా సాధ్యం కాదని ఆ రోజున మొత్తుకుని నిజమైందో, ఈ రోజున కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అనేది కూడా అంతే ఆచరణకి అంత దూరంగా ఉండిపోయింది. ఈ రోజున అమరావతి నుంచి వీళ్ళు ఎన్ని బిల్స్ పెట్టుకొని మారుద్దాం అనుకున్నా కానీ ఇది తాత్కాలికమైనదే, టెంపరీ రాజధాని. అది పర్మనెంట్ రాజధాని అమరావతికే పరిమితం అయిపోతుంది. ఇది ఒక రైతుల గురించి మేము మనం పోరాటం, రైతులు కష్టపడ్డారు, ఇచ్చారు, రైతులు ఇచ్చింది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చారు. వాళ్ళ 3 పంటలు పండే భూముల్ని మొత్తం పంటలు పండించడం మానేసి ఇచ్చేస్తే ఈరోజు నిరుపయోగ రోడ్లు వేశారు, తవ్వేశారు, పంటలు అసలు కంప్లీట్ వదిలేస్తే ఈ రోజున మొత్తం మట్టితో ఉండిపోయినాయి, పచ్చనిగా ఉండే పొలాలు. నేను 2014లో అప్పుడు ఇంత భూమి అవసరం మీరు తీసుకుంటే చాలా నిజంగా బాగా మనం న్యాయం చేయకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతాం, అంచెలంచెలుగా రాజధాని నిర్మించండి అని ప్రత్యేకించి తెలుగుదేశం ప్రభుత్వానికి చెప్పాను. ఆ రోజు రైతులు నేను మాట్లాడుతున్నప్పుడు చాలా బాధపడ్డారు, ఎందుకు రాజధాని అడ్డుకు, నేను రాజధాని ఎప్పుడు అడ్డుకోను, కానీ ఇంత భూమి అవసరమని బలంగా చెప్పిన వాడిని. కానీ ఈ రోజున వైసీపీ చేస్తుంది ప్రజాద్రోహం చేస్తున్నారు. వైసీపీ రైతులు నేను మాట్లాడాను, మీరు అంత భూములు తీసుకోవద్దని నేను మాట్లాడాను, కానీ వీళ్ళు ఈ రోజున ప్రతిపక్షంలో ఉండే ఆ రోజున చాలా బలంగా చెప్పుండొచ్చు మాకు ఇష్టం లేదు, ఈ రోజున కూర్చొని కథలు చెప్తా ఉన్నారు అధికార వికేంద్రీకరణని అన్ని చోట్ల ఉండాలని. మరి అలాంటప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఎందుకు గుర్తురాలా? ఇది ప్రతీకార రాజకీయాల వల్ల రాజధాని మారుస్తున్నారు, కానీ ఎందుకంటే వాళ్ళకి నిజంగా వైసీపీ నాయకులకి ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగా అందరికి వాళ్ళకు కూడా భూములు ఉంటే రాజధాని ఇక్కడ మారేది కాదు. వాళ్ళకి మనకి వైజాగ్లో భూములు ఉన్నాయి, ఎందుకంటే వైజాగ్ మారుస్తా ఉన్నాయి, అంతేగాని ఉత్తరాంధ్ర మీద ప్రేమతో మార్చట్లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.